బీసీ అభ్యర్థిగా ప్రొద్దుటూరు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన తనకు బీసీలు సంఘటితంగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అభ్యర్థి ప్రముఖ న్యాయవాది గుర్ర శ్రీనివాసులు. అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో గెలిచిన నాయకులు తాము అధికారంలో లేమని, అధికారంలో ఉన్న నాయకులు వారి సమస్యలు మునిగిపోయి ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు మద్దతు ఇవ్వాలని ఆయన సందర్భంగా కోరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నేను చేసుకున్న నమస్సమాంజల్లు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులలో గెలిచి ఒకరు ప్రజలకు ఏమాత్రం సహాయం చేయలే, ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పారు. ఓడిపోయిన వ్యక్తులు కూడా, మేము ఓడిపోయినాము, మేమేమి చేయలేమనే పరిస్థితుల్లో అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఎటువంటి సహాయం చేయలేదు ప్రజలకు, ఎటువంటి సేవలు వీళ్ళిద్దరూ చేయలేదు. కాబట్టి ఈసారి ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా సరైన ఆలోచన చేసి, ఎటువంటి అధికార పక్షము లేకుండా, ప్రతిపక్ష పార్టీలో లేకుండా మూడో పక్షంగా ఉండబడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా నేను మీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి 5 ఏళ్ల పాటు మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేసి, సేవ అంటే ఏమిటో ఒక నిర్వచనంలాగా తీసుకొచ్చినందుకు నన్ను గుర్తించి ఈరోజు మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా వెంట నడుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇదే ప్రేమతో మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.